సరస్వతీదేవి వైభవాన్ని కొంత తెలుసుకుందాం. తిష్యః పురస్తాదుత మధ్యతోనః శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి బాధేతాం ద్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతయస్యామ. దేవతలలో శ్రేష్ఠుడైన బృహస్పతి ముందుగాను మధ్యగాను చివరయందు శుభాలను కలగజేస్తూ ఉంటాడు. అందుకే శృతి భగః అని ప్రస్తుతిస్తూ ఉన్నది. పుషిమి నక్షత్రం మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది. కనుక పౌర్ణమి పుషిమి నక్షత్రంతో కూడిన ఈ మాసం ఐశ్వర్య స్వరూపం. ఇది వాగ్రూపమైన సంపదానుగ్రహంగా వేదం చెబుతూ ఉన్నది. ఆ వాగ్రూప సంపదలకు అధిదేవత మరి సరస్వతి. దానితో ద్వేషాన్ని పోగొట్టి సమస్త ప్రాణులకు అభయాన్ని ఆవిడ ఇస్తూ ఉన్నది. సర్వత్రా విజయాన్ని ఇస్తూ ఉన్నది. ఆ తల్లి స్వరూపాన్ని కళ్ళ ముందు నిలిచేట్లుగా స్వారోచిషం అనుసంభవంలో అల్లసాని పెద్దన గారు గొప్ప వర్ణనం చేశారు. చేర్చుక్కగాన్ ఇడ్డ చిన్న జాబిల్లిచే సింధూర తిలకంబు చెమ్మగిల్లన్. దగ్గరగా అంటే పెట్టు చుక్కగా అంటే బొట్టుగా పాపిటి బొట్టులో పెట్టుకున్నటువంటి చిన్న చంద్రకళచే ఆ సింధూరపు బొట్టు తడుస్తూ ఉన్నది. అంటే చంద్రుడు చల్లగా ఉంటాడు, చంద్రుణ్ణి ఇక్కడ పాపిట బిళ్ళగా ఆవిడ పెట్టుకున్నది. చిన్న బొట్టేమో అని భ్రాంతి కలుగుతోంది. చంద్రుడు ఆ సగము చంద్రుడు ఇక్కడ ఉండటం వల్ల ఆవిడ పెట్టుకున్నటువంటి బొట్టు తడుస్తూ ఉన్నది. అలా ఉన్నది ఆ సరస్వతి స్వరూపం. అంతేకాదు నవతం స కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులన్ ఈనన్. చెవిలో పెట్టుకున్నటువంటి పువ్వులో ఉండేటువంటి తేనె వల్ల అక్కడికి చేరినటువంటి కుదమ తుమ్మెదల ధ్వని కొద్దిగా బాగున్నటువంటి రాగం కలియడంతో తీసేటువంటి ఆ శృతాలను శృతులను పుట్టిస్తూ ఉంది. అంటే అందమైనటువంటి రాగాలు అక్కడ వస్తూ ఉన్నాయి. అక్కడ ఘనమైన రారాపు చనుదో ఇరాయిడన్ తుంబి ఫలము తుందుడుకు చందన్. కుచయుగము యొక్క రాపిడి చేత వీణకుండేటువంటి ఆ ఎండు సొరకాయ అదురుతూ ఉంది. తరుణాంగుళిఛాయన్ దంతపు సరికట్టులు ఇంగిలీకపు వింత రంగులు ఈనన్. మృదువైన వేళ్ల చేత ఆ వేళ్లకుండేటువంటి కాంతి చేత దంతముతో చేసినటువంటి ఆ వీణ మెట్లు ఇంగిలీకము యొక్క వింత రంగులను సేవిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తులు బోటులై ఓలగింపు పుండరీకాసనమునన్ కూర్చుండి మదికిన్. ఉపనిషత్తులు చెలుకెత్తలై సేవించగా తెల్ల తామెర పువ్వుపై నెడి గద్దెపై కూర్చుండి మనస్సుకు ఇంచు వేడుకన్ వీణన్ వాయించు చెలువ నలువరాణి మదాత్మలో అన్వెలయుగాతన్. ఇంపైన ఉత్సాహంతో వీణను వాయించునట్టి సరస్వతి నా మనస్సులో ప్రకాశించుగాక. ఈ పెద్దన్న గారి భావం వేద భారతీ వైభవాన్ని మన మనస్సులోకి గుర్తుకు చేసేటువంటిది. దేవీం వాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేశమోర్జా దుహానాధేనుః వాగస్మానుపసుష్టుతైతు. దేవతలు దేవి అయిన వాక్కును పుట్టించారు, విశ్వరూపులైన జీవులు ఆమెను ఉచ్చరిస్తూ ఉన్నారు. మాలో అంతర్లీనమై కుతూహల స్వరూపమై ఉంది. పాడి ఆవులా నిలిచి ఉన్న ఈ వాక్కు తన్ను చేరనిచ్చి మాచే స్తుతింపబడినదై ఆత్మశక్తిగా మమ్మల్ని పొందుగాక. ఈ ప్రార్థనలో చాలా అంతరార్థం ఉంది. మనలో వాక్కును సంకల్పింపజేసే బుద్ధి శక్తులు ప్రజ్ఞలు దేవతా స్వరూపాలు. స్వయం ప్రకాశకమైనటువంటిది దేవి. అంటే తనంత తాను సంకల్పమై వృక్షమైపోతుంది, అలా వ్యక్తం అవుతూ ఉంటుంది. విశ్వమే తమ రూపంగా కలవారు విశ్వస్వరూపులు. అంటే పిండాండాల యందు శక్తులుగా వ్యక్తమయ్యే బ్రహ్మాండ ప్రజ్ఞలు. పశవః దేవతలచే బంధింపబడినటువంటి వారు అంటే జీవులు అని అర్థం. దుహానాధేనుః చాలా అందమైనటువంటి రూపకాలంకారం స్పష్టమవుతుంది. సంకల్పాలను కుతూహలాన్ని ప్రశ్నలను సమాధానాలను శాస్త్ర విజ్ఞానాన్ని ఆనందాన్ని తెచ్చి ఇచ్చేటువంటిది సారస్వతం. ఇలా చేయబడింది మనల్ని పొందుతూ ఉండుగాక అని ఈ యొక్క సరస్వతీ సూక్తం చెప్తూ అన్నది. అంటే వాక్కులను ఎంత పూజ్యంగా ప్రయోగిస్తే అంతగా జీవితం వికాసవంతం అవుతుంది. వాక్కుని గౌరవించడం వల్ల అన్ని కార్యాలు మనకు సిద్ధించి ఆనందం అనుభవంలోకి వస్తుంది. అందుకని
అలసాని పెద్దన గారు ఆంధ్ర కవితా బిరుదాంచితుడు సరస్వతి నా మనసులో ఒప్పుగాక అని ప్రార్థించారు. ఆ సరస్వతి చిన్న చంద్రుడిని చేర్చుకగా లేదా ముంగురులకు అలంకారంగా పెట్టుకున్నది. ఆ చంద్రుని చల్లదనం వల్ల నుదుటిపై ఉండేటువంటి సింధూర తిలకం చెమ్మగిల్లింది. చెవికి అలంకారంగా అంటే అవతంస పుష్పంలోని కుదుమ తుమ్మెద ఝుంకారం చేస్తోంది. అది ఆమె పాడే పాటకి అందమైనటువంటి శృతిగా మరింది. ఆ వాయిస్తూ ఉండేటువంటి వీణకు కట్టిన ఎండు సొరకాయ తుంబీఫలం మిక్కిలి సన్నగిల్లిపోతోంది. చేతి వేళ్లు ఎర్రగా ఉన్నాయి. ఆ కాంతి చేత దంతాలతో చేసిన తీగల క్రింద ఉండే మెట్లు ఇంగిలీకపు వింత రంగులను ప్రసారం చేస్తున్నాయి. ఇంగిలీకం అంటే గని నుండి అప్పుడే తీసిన రాగ ద్రవ్య విశేషం, ఎర్రదనం కలది అని భావం. ఉపనిషత్తులు చెలికత్తులుగా సేవిస్తూ ఉంటే తెల్లతామర గద్దెపై ఎక్కి ఇంపైన వేడుకతో వీణవాయిస్తున్న ఆ బ్రహ్మ యొక్క రాణి వాణీదేవి నా మనస్సులో ఒప్పుగాక అన్నటువంటి అల్లసాని పెద్దన గారి ప్రార్థన ఆర్షభావ బంధురమైనది. ఆర్ద్రతతో ఈ పద్యాన్ని పఠనం చేసే వారందరికీ కూడా సరస్వతీదేవి కటాక్షిస్తూ ఉంటుంది. చేర్చుక్కగా ఇడ్డ చిన్న జాబిల్లిచే సింధూర తిలకంబు చెమ్మగిల్లం నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శృతులన్ ఈనన్ ఘనమైన రారాపు చనుదో ఇరాయిడన్ తుంబీ ఫలము తుందుడుకు చందన్ తరుణాంగుళిఛాయన్ దంతపు సరికట్టులు ఇంగిలీకపు వింత రంగులు ఈనన్ ఉపనిషత్తులు బోటులై ఓలగింపున్ పుండరీకాసనమునన్ కూర్చుండి మదికిన్ ఇంచు వేడుకన్ వీణన్ వాయించు చెలువ నలువరాణి మన ఆత్మలోన్ వెలయుగాతన్.